అందరికీ నా నమస్కారం. ఈరోజు సౌభాగ్యం అనే మంచి విషయం గురించి మీతో ముచ్చటించదలుచుకున్నాను. మనిషిగా ఉండడం అనేది గొప్ప వరం. మనిషిగా ఉండడం వల్ల దేవుణ్ణి అందుకోవచ్చు. అది అందరికీ కాదు, చురుకైన వాళ్ళకి మేలుకున్న వాళ్ళకి మాత్రమే అది వీలవుతుంది. కొంతమంది మాత్రమే తమకు దేవుడికి మధ్య వంతెన నిర్మించగలరు. వంతెన లేనిదే జీవితం అర్ధరహితం. మనిషిగా ఉండడం అనేది గొప్ప వరం. ఆ విషయం కొంతమందికే తెలుసు. నువ్వు ఈ అనంత విశ్వంలో ఏదైనా కావచ్చు, ఒక రాయి, క్యాబేజీ, ఆలుగడ్డ, ఇంకా వేరే ఏ వస్తువైనా కావచ్చు. అప్పీల్ చేసుకోవడానికి అక్కడ ఎట్లాంటి కోర్టు లేదు. ఒకడు ఏ రకంగా ఉంటే ఆ రకంగానే ఉంటాడు. దాని గురించి మనం ఏమీ చేయలేం. దాని గురించి నోరులేని ఆలుగడ్డ ఏం చేస్తుంది? కానీ కొంతమంది తాము మనుషులమని, ఎదగడానికి తమకు అనంత అవకాశాలున్నాయని గుర్తిస్తారు. మనిషిగా ఉండడంలోని ఔన్నత్యం అదే. మనిషిగా ఉండడం వల్ల దేవుణ్ణి అందుకోవచ్చు. అది ప్రాథమికంగా ఉండాల్సిన లక్షణం. ఏ ఇతర జంతువు దేవుణ్ణి సమీపించలేదు. మనిషికి మాత్రమే అది వీలవుతుంది. అది అందరికీ కాదు, చురుకైన వాళ్ళకి, మేలుకున్న వాళ్ళకి మాత్రమే సాధ్యమవుతుంది. కొంతమంది మాత్రమే తమకు దేవుడికి మధ్య వంతెన నిర్మించగలరు అని చెప్పుకున్నాం కదా. వంతెన లేనిదే జీవితం అర్ధరహితం. వంతెన లేకుంటే గొప్ప అవకాశాన్ని కోల్పోయిన వాళ్ళమవుతాం. స్వస్తి. నమస్కారం.